హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 9th క్లాస్ మ్యాథమెటిక్స్ 6th చాప్టర్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 6.4లో ఫస్ట్ ప్రాబ్లం ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. గివ్ ది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్స్. ఈ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి అనేది ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అదే విధంగా ఈ లెక్కలు కూడా చేస్తాం. ఆన్ ది నంబర్ లైన్ అండ్ ఆన్ ది కార్టీషియన్ ప్లేన్, ఈ ఇచ్చిన ఈక్వేషన్స్ అన్ని కూడా నంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయాలి, కార్టీషియన్ ప్లేన్ మీద కూడా రిప్రజెంట్ చేయాలి. ఈ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 3 అనే ఈక్వేషన్ అనేది వై యాక్సిస్కి ఈక్వల్గా 3 యూనిట్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అలా ఇవన్నీ కూడా రెండిట్లోనే రిప్రజెంట్ చేయాలి. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన 5 ఈక్వేషన్స్ని నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేద్దాము. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 3, అలానే ఇక్కడ వై ప్లస్ 3 ఇస్ ఈక్వల్ టు 0 అంటే 3 రైట్ సైడ్ వెళ్తే -3 అవుతుంది. వై ఇస్ ఈక్వల్ టు -3, వై ఇస్ ఈక్వల్ టు 4, ఇక్కడ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఫస్ట్ 9 రైట్ సైడ్ వెళ్తే +9 అవుతుంది. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఇంటూ 2 రైట్ సైడ్ వస్తే -2 అవుతుంది. 9లో హాఫ్ అంటే 4.5 అనమాట, ఎక్స్ వాల్యూ 4.5. అలానే ఇక్కడ కూడా ఎక్స్ వాల్యూ కనుక్కుందాం. ముందుగా 5 రైట్ సైడ్ వెళ్తే -5 అవుతుంది. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు -5 ఇంటూ 3 ఇటు వస్తే -3 అవుతుంది. సో దీని వాల్యూ కనుక్కున్నట్లయితే 5ని 3తో డివిజన్ చేయాలి. 1.6 సంథింగ్ వస్తుంది, 1.666 వస్తుంది. సో మనం 1.66గా తీసుకుందాం. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు -1.6. సో ఈ వాల్యూస్ అన్నీ కూడా ఫస్ట్ నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయాలి. స్కేల్తో ఒక లైన్ తీసుకుని ఇంటీజర్స్ని నెంబర్ లైన్ మీద ఎలా అయితే రిప్రజెంట్ చేస్తామో అలాగే మిడిల్లో 0, రైట్ సైడ్ పాజిటివ్ నెంబర్స్, లెఫ్ట్ సైడ్ నెగిటివ్ నెంబర్స్. 1, 2, 3, 4, -1, -2, -3, -4, -5. సో మనకి ఇవి 5 కూడా ఒకే ప్రాబ్లంలో ఇచ్చారు కాబట్టి ఒకే నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేస్తున్నాను. ఒకవేళ ఎగ్జామ్లో కనుక ఇందులో 1 or 2 అడిగినట్లయితే అంతవరకు మీరు నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ 1, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 3 అంటే ఇదన్నమాట, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 3 అనే ఈక్వేషన్. నెక్స్ట్ 1, వై ఇస్ ఈక్వల్ టు -3 అంటే ఇది, వై ప్లస్ 3 ఇస్ ఈక్వల్ టు 0 అనే ఈక్వేషన్ ఇది. నెక్స్ట్ వై ఇస్ ఈక్వల్ టు 4 అనే ఈక్వేషన్కి నెంబర్ లైన్ మీద రిప్రజెంటేషన్. నెక్స్ట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ 4.5 వచ్చింది అంటే ఇది 4కి 5కి మధ్యలో ఉంటుంది. 4.5 అంటే ఈ ఈక్వేషన్ రాయాలి, 2x-9 ఇస్ ఈక్వల్ టు 0 ఇదన్నమాట. ఇది వై ఇస్ ఈక్వల్ టు 4. నెక్స్ట్ 1, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు -1.6 అంటే 1కి -1కి -2కి మధ్యలో వస్తుంది. 1.5 మధ్యలో అంటే 1.6 అంటే ఇంకొంచెం ఇవతలకి అనమాట. ఇది 3x+5 ఇస్ ఈక్వల్ టు 0 అనే ఈక్వేషన్కి నెంబర్ లైన్ మీద రిప్రజెంటేషన్. సో ఇవి విడివిడిగా అడిగితే కనుక ఒక్కొక్కటే మనం రాస్తాము, అన్నీ ఒకే లెక్కలో ఉన్నాయి కాబట్టి ఒకే నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు ఈక్వేషన్స్ అన్నీ కూడా కార్టీషియన్ ప్లేన్లో కూడా రిప్రజెంట్ చేయాలి. సో ఇది మాత్రం ఒక్కొక్కటి మనం చూద్దాం. ఫస్ట్ ఇస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 3 అనేది ఇచ్చారు. ఈ 3 మనకి లెఫ్ట్ సైడ్ వస్తే -3 అవుతుంది. x-3 ఇస్ ఈక్వల్ టు 0. ఇక్కడ వై టర్మ్ అనేది లేదు. సో ఎక్స్ ప్లస్ 0 ఇంటూ వై అని రాసుకోవచ్చు వై టర్మ్ని. -3 ఇస్ ఈక్వల్ టు 0, వై కోఎఫిషియంట్ 0, ఎక్స్ వాల్యూ 3 అని ఇచ్చారు కాబట్టి మనం ఈ సొల్యూషన్స్ రాసేటప్పుడు ప్రతి దాంట్లోనూ ఎక్స్ వాల్యూని ఫిక్స్డ్గా 3 అని తీసుకుంటాము. ఎక్స్ వై, ఎక్స్ వై వాల్యూస్ని కార్టీషియన్ ప్లేన్లో గుర్తుపెట్టేటప్పుడు మనకి 2 ఆర్డర్డ్ పెయిర్లో 2 సొల్యూషన్స్ వస్తాయి ఎక్స్ వై వాల్యూస్, అంటే గ్రాఫ్లో గుర్తుపెట్టేటప్పుడు. సో ఎక్స్ ఇస్ ఈక్వల్ 3 అని ఇచ్చారు కాబట్టి ప్రతి దాంట్లో ఎక్స్ వాల్యూ 3 అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. వై బదులుగా మనం ఏ వాల్యూ అయినా తీసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ వై బదులుగా 0, వై మొత్తం 0 వై వాల్యూ. 1 సబ్స్టిట్యూషన్ చేసినా, 2 సబ్స్టిట్యూషన్ చేసినా, 5 ఇక ఏ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసినా 0 × 5 0, 0 × 3 0 అలా వస్తుంది. కాబట్టి వై వాల్యూ మనం ఏదైనా తీసుకోవచ్చు, 1, 2, -2, -3, 4. వీటన్నిటిని ఆర్డర్డ్ పేర్లో రాసి వీటిని గ్రాఫ్లో గుర్తుపెడదాం. ఈ 5 కూడా ఒకే గ్రాఫ్లో గుర్తుపెడదాం. మనకి కనుక ఎగ్జామ్లో 1, 2, 1 కానీ 2 క్వశ్చన్స్ కానీ అడిగినట్లయితే ఒకే గ్రాఫ్లో గుర్తుపెట్టచ్చు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ డ్రా చేసుకోవాలి. హారిజాంటల్ గా గీసిన లైన్ ఎక్స్ యాక్సిస్ అని, వర్టికల్ గా గీసిన లైన్ వై యాక్సిస్ అని అంటాము. ఈ టూ యాక్సిస్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో అది ఆరిజిన్ అవుతుంది. ఎక్స్ యాక్సిస్ మీద ఆరిజిన్ కి రైట్ సైడ్ పాజిటివ్ నెంబర్స్, లెఫ్ట్ సైడ్ నెగిటివ్ నెంబర్స్ గుర్తు పెడతాం. మనకు వచ్చిన సొల్యూషన్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ ని బట్టి ఇక్కడ స్కేల్ అనేది తీసుకుంటాం. 1 సెంటీమీటర్ = 1 యూనిట్ గా తీసుకుందాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఎన్ని నంబర్స్ వరకు మనకి పడితే అన్ని నంబర్స్ రాయాలి. అలానే లెఫ్ట్ సైడ్ నెగిటివ్ నంబర్స్ తీసుకోవాలి. ఇవి కూడా ఎన్ని నంబర్స్ వరకు మనకి గ్రాఫ్ లో పడితే అన్ని. వైయాక్సిస్ మీద ఆరిజిన్ కి పైన పాజిటివ్ నంబర్స్, ఇది కూడా 1 సెంటీమీటర్ = 1 యూనిట్ గానే తీసుకుందాము. మనకి లెక్కలో వచ్చిన సొల్యూషన్స్ ని బట్టి ఈ స్కేల్ అనేది తీసుకోవాలి. ఆరిజిన్ కి కింది వైపుగా నెగిటివ్ నంబర్స్. ఈ నంబర్స్ అన్ని రాసిన తర్వాత స్కేల్ కూడా రాయాలి కంపల్సరీగా. ప్రతి గ్రాఫ్కి ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్, స్కేల్ రాయడం అనేది. ఈ యాక్సిస్ మీద రెండు యాక్సెస్ గీసి వాటి మీద నెంబర్స్ రిప్రజెంట్ చేయడం. ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ = 1 యూనిట్ గా తీసుకున్నాము. ఆన్ వై యాక్సిస్ 1 సెంటీమీటర్ = 1 యూనిట్ గా తీసుకున్నాము. ఇప్పుడు మనకు వచ్చిన సొల్యూషన్స్ ని గ్రాఫ్లో గుర్తు పెడదాం. ఫస్ట్ 1, 3, 1 అంటే ఎక్స్ యాక్సిస్ మీద 3కి ఎదురుగా, వై యాక్సిస్ మీద 1కి ఎదురుగా 3, 1. నెక్స్ట్ 3, 2 3కి ఎదురుగా, వై యాక్సిస్ మీద 2కి ఎదురుగా. నెక్స్ట్ 3, -2 ఎక్స్ యాక్సిస్ మీద 3కి ఎదురుగా, వై యాక్సిస్ మీద -2కి ఎదురుగా. 3, -3 ఎక్స్ యాక్సిస్ మీద 3కి ఎదురుగా, వై యాక్సిస్ మీద -3కి ఎదురుగా. 3, 4 ఎక్స్ యాక్సిస్ మీద 3కి ఎదురుగా, వై యాక్సిస్ మీద 4కి ఎదురుగా. ఈ లైన్ ఈ నెంబర్స్ అన్ని సారీ ఈ పాయింట్స్ అన్ని స్కేల్ మీద పెట్టి జాయిన్ చేసినట్లయితే x = 3 అనే ఈక్వేషన్కి గ్రాఫ్ అనేది వస్తుంది. x = 3 అనే ఈక్వేషన్కి గీసిన గ్రాఫ్ ఇది. ఇది వై యాక్సిస్కి ప్యారలల్గా ఉంది. ప్యారలల్ టు వై యాక్సిస్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 3 యూనిట్స్ ఫ్రమ్ రైట్ సైడ్ ఆఫ్ ది ఆరిజిన్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, y + 3 = 0 అంటే వై వాల్యూ -3 అవుతుంది. ఇందులో ఎక్స్ టర్మ్ లేదు కాబట్టి 0 × x అనుకుందాం. ప్లస్ వై ప్లస్ 3 = 0 అంటే ఎక్స్ కోఎఫిషియంట్ 0 అవుతుంది. ఎక్స్ బదులుగా మనం ఏ వాల్యూ అయినా తీసుకోవచ్చు, ఏ రియల్ నెంబర్ అయినా తీసుకోవచ్చు. సో ఎక్స్ బదులుగా 1, 2, 5, -3, -2, 0 కూడా తీసుకోవచ్చు, -1 ఈ వాల్యూస్ని తీసుకోవచ్చు. వై బదులుగా ఫిక్స్డ్ అనమాట, వై వాల్యూ -3 అవుతుంది. వై కోఆర్డినేట్స్ అన్నీ కూడా -3నే అవుతాయి. వీటిని ఆర్డర్డ్ పేర్లో రాసుకుని గ్రాఫ్లో గుర్తుపెట్టినట్లయితే గ్రాఫ్ అనేది డ్రా చేయొచ్చు. -3, -3 -2, -3 0, -3 -1, -3 ఈ ఆర్డర్డ్ పేర్స్ చూడగానే అవి ఏ క్వాడ్రంట్లో వస్తాయనేది మనం ఐడెంటిఫై చేయగలిగేటట్లు ఉండాలి. ఇదే గ్రాఫ్లో రెండవ గ్రాఫ్ కూడా ఇస్తున్నాం, సెకండ్ ఈక్వేషన్ కూడా. ఫస్ట్ పాయింట్ 1, -3 ఎక్స్ యాక్సిస్ మీద 1కి ఎదురుగా, వై యాక్సిస్ మీద -3కి ఎదురుగా. నెక్స్ట్ 2, -3 ఎక్స్ యాక్సిస్ మీద 2కి ఎదురుగా, వై యాక్సిస్ మీద -3కి ఎదురుగా. నెక్స్ట్ 5, -3 నెక్స్ట్ -3, -3 అంటే ఇది -3, -3 థర్డ్ క్వాడ్రంట్లో వస్తుంది. నెక్స్ట్ -2, -3 నెక్స్ట్ 0, -3 అంటే ఇది 0, -3 అంటే ఇది. నెక్స్ట్ -1, -3 ఈ పాయింట్స్ అన్ని స్కేల్తో జాయిన్ చేసినట్లయితే y + 3 = 0 అనే ఈక్వేషన్కి గ్రాఫ్ వస్తుంది. y + 3 = 0 అనే ఈక్వేషన్కి గ్రాఫ్. y + 3 = 0 ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అండ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 3 యూనిట్స్ ఫ్రమ్ ఆరిజిన్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, y = 4 ఇక్కడ కూడా ఎక్స్ టర్మ్ లేదు, 0 × x + y ఈ 4 రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వస్తే -4 అవుతుంది. సో వై బదులుగా వై వాల్యూ 4 ఇచ్చారు కాబట్టి అన్ని సొల్యూషన్స్లోనూ వై వాల్యూ 4 అవుతుంది. ఎక్స్ బదులుగా మనం ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. 1, 2, 3, -3, 5, -4, -2 ఏ వాల్యూ అయినా తీసుకోవచ్చు. వీటన్నిటినీ ఆర్డర్డ్ పేర్లో రాసి గ్రాఫ్లో గుర్తుపెట్టినట్లయితే y = 4 అనే ఈక్వేషన్కి గ్రాఫ్ని డ్రా చేయొచ్చు కార్టీషియన్ ప్లేన్లో. ఫస్ట్ సొల్యూషన్ 1, 4 ఎక్స్ యాక్సిస్ మీద 1కి ఎదురుగా, వై యాక్సిస్ మీద 4కి ఎదురుగా. నెక్స్ట్ 2, 4 నెక్స్ట్ 1, 3, 4 ఆల్రెడీ ఇది గుర్తుపెట్టేశాము.
-3, 4 అంటే ఎక్స్ యాక్సెస్ మీద -3కి ఎదురుగా, వై యాక్సెస్ మీద 4కి ఎదురుగా. 5, 4 5కి ఎదురుగా, వై యాక్సెస్ మీద 4కి ఎదురుగా. నెక్స్ట్ -4, 4 ఎక్స్ యాక్సెస్ మీద -4, వై యాక్సెస్ మీద 4. -2, 4 ఎక్స్ యాక్సెస్ మీద -2, వై యాక్సెస్ మీద 4. ఈ పాయింట్స్ అన్నిటినీ స్కేల్తో జాయిన్ చేయాలి. జాయిన్ చేసేటప్పుడు పాయింట్స్ అన్నీ స్కేల్ మీద వచ్చేటట్లుగా చూసుకొని లైన్ డ్రా చేసినట్లయితే కరెక్ట్గా వస్తుంది. ఇది y = 4 అనే ఈక్వేషన్కి గీసినటువంటి గ్రాఫ్, విచ్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 4 యూనిట్స్ ఫ్రమ్ ది ఆరిజిన్. నెక్స్ట్ 4th ప్రాబ్లం, 2x - 9 = 0. ఫస్ట్ 9 రైట్ సైడ్ వెళ్తే +9 అవుతుంది, x = 2 రైట్ సైడ్ వస్తే /2 అవుతుంది. 9లో హాఫ్ అంటే 4.5, ఎక్స్ వాల్యూ 4.5. ఈ ఈక్వేషన్లో వై టర్మ్ లేదు కాబట్టి 0 × y అనుకుందాం. 0 × y -9 = 0. సో ఎక్స్ అన్నీ కూడా 4.5 తీసుకుంటాం ఎక్స్ వాల్యూస్ని. వై బదులుగా వై కోఎఫిషియంట్ 0, సో వై బదులుగా మనం ఏ వాల్యూ అయినా తీసుకోవచ్చు. 1, 2, 3, 4 -3, -2, -1 ఇవన్నీ కూడా ఆర్డర్డ్ పేర్లో రాసి సొల్యూషన్స్ని గ్రాఫ్లో డ్రా చేద్దాం. 4.5, 3 4.5, -3 4.5, -2 4.5, -1. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4.5 అంటే ఏంటో చూద్దాం. మన స్కేల్లో 4కి 5కి మధ్యలో 10 స్మాల్ లైన్స్ ఉంటాయి, అంటే ఒక్కొక్క మిల్లీమీటర్ అంటాం కదా. అలా 4.5 అంటే 4 తర్వాత 5th స్మాల్ లైన్ తీసుకోవాలన్నమాట. అది కూడా కొంచెం థిక్గా మనకు కనిపిస్తూనే ఉంటుంది. 4.5 అంటే ఇది. ఎక్స్ యాక్సెస్ మీద 4.5కి ఎదురుగా, వై యాక్సెస్ మీద 1కి ఎదురుగా. నెక్స్ట్ ఎక్స్ యాక్సెస్ మీద 4.5కి ఎదురుగా, వై యాక్సెస్ మీద 2కి ఎదురుగా. నెక్స్ట్ ఎక్స్ యాక్సెస్ మీద 4.5కి ఎదురుగా, వై యాక్సెస్ మీద 3కి ఎదురుగా. నెక్స్ట్ ఎక్స్ యాక్సెస్ మీద 4.5కి ఎదురుగా, ఎక్స్ యాక్సెస్ మీద 4కి ఎదురుగా. నెక్స్ట్ 4.5 - 3 అంటే ఎక్స్ యాక్సెస్ మీద 4.5కి ఎదురుగా, వై యాక్సెస్ మీద -3కి ఎదురుగా అంటే ఇదన్నమాట. నెక్స్ట్ -2 4.5, -2 4.5, -1. ఈ పాయింట్స్ అన్నీ స్కేల్తో జాయిన్ చేస్తే 2x - 9 = 0 అనే ఈక్వేషన్కి గ్రాఫ్ వస్తుంది. జాయిన్ చేసేటప్పుడు పాయింట్స్ అన్నీ స్కేల్ మీద ఉండేటట్లుగా చూసుకొని జాయిన్ చేయాలి. లైన్ డ్రా చేయగానే ఆ ఈక్వేషన్ రాసేసినట్లయితే అది ఏ ఈక్వేషన్కి గ్రాఫ్ అనేది మనకి అర్థమవుతుంది. మనకి ఎగ్జామ్లో ఒకే గ్రాఫ్లో ఇన్ని ఈక్వేషన్స్కి ఇవ్వాల్సిన అవసరం ఉండదు, ఏదో ఒకటి మాత్రమే ఇస్తారు. అయితే మీకు అర్థం కావడం కోసమని నేను అన్ని సొల్యూషన్స్ ఒకే గ్రాఫ్లో చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ 2x - 9 = 0 అనే ఈక్వేషన్కి గీసిన గ్రాఫ్ వై యాక్సిస్కి ప్యారలల్గా ఉంది, ప్యారలల్ టు వై యాక్సిస్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 4.5 యూనిట్స్ ఫ్రమ్ రైట్ సైడ్ ఆఫ్ ది ఆరిజిన్. నెక్స్ట్ 5th ప్రాబ్లం, 3x + 5 = 0. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ వాల్యూ కనుక్కుందాం. 5 రైట్ సైడ్ వస్తే -5 అవుతుంది, x = -5 ఇది × 3 ఇటు వస్తే /3 అవుతుంది. సో 5ని 3తో కనుక డివిజన్ చేసినట్లయితే 3 1s 3 2 వస్తుంది. పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకున్నట్లయితే 3 6s 18 మరలా 2 వస్తుంది. ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది, అంటే 1.6 బార్ అని రాస్తాము. దాన్నే 1.67 అని కూడా రాసుకోవచ్చు సింపుల్గా. ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -1.6. సో ఎక్స్ వాల్యూ అన్నిటికీ -1.6గా తీసుకుంటాము. ఇక్కడ వై టర్మ్ అనేది లేదు, సో 0 × y + 5 = 0. వై వాల్యూ మనం ఏదైనా తీసుకోవచ్చు. 1, 2, 3, 4, -2, -3, -1 ఈ వాల్యూస్ అన్నీ కూడా గ్రాఫ్లో గుర్తుపెడదాం. -1.6 అంటే ఇటువైపు ఉంటుంది ఎక్స్ యాక్సిస్ మీద, నెగిటివ్ యాక్సిస్ వైపు. 1 తర్వానికి 2కి మధ్యలో 6th స్మాల్ లైన్ అన్నమాట. ఇది 5, ఇది 6th స్మాల్ లైన్, దీనికి ఎదురుగా గుర్తుపెట్టుకోవాలి మనం ఇప్పుడు. సో -1.6, 1 -1.6, 2 -1.6, 3 -1.6, 4 అంటే ఇదిగో ఇది వస్తుంది, అంటే 6th లైన్. నెక్స్ట్ -1.6, -2 నెక్స్ట్ -1.6, -3 6th లైన్. -1.6, -1
సో ఈ పాయింట్స్ అన్ని స్కేల్తో జాయిన్ చేసినట్లయితే 3x + 5 = 0 అనే ఈక్వేషన్కి గ్రాఫ్ వస్తుంది. పారలల్ టు వై యాక్సిస్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ -5/3 యూనిట్స్ ఫ్రమ్ ఆరిజిన్. నెక్స్ట్ వీడియోలో 2-3 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం.